Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Visakha Corporation ఎన్నికలు వెరీ స్పెషల్ ఎందుకో తెలుసా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి విశాఖపై పడింది ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ నగరానికి మరింత ప్రాముఖ్యత పెరిగింది విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారు ఇప్పటికే దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు దీంతో మహా విశాఖకు మరింత ప్రాచుర్యం లభించింది ఈ తరుణంలో జీవీఎంసీకి జరుగుతున్న ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఊపందుకుంది దీనికి తోడు విశాఖ రాజధాని రెఫరెండంగా కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి దానికి తోడు చాలా గ్యాప్ తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి జీవీఎంసీ పైనే పడింది ఇప్పటి వరకు విశాఖ కార్పొరేషన్కు ఒకసారి మినహా మిగిలిన ఏ సందర్భంలోనూ పాలక వర్గాల పదవీ కాలం పూర్తయిన వెంటనే ఎన్నికలు జరగలేదు 2012లోనే గత పాలక మండలి గడువు పూర్తయింది అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు ఇప్పుడు సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మొదట 50 వార్డులతో 1979లో ఏర్పాటైంది తొలిసారి 1981లో ఎన్నికలు జరిగాయి అప్పుడు బీజేపీ నేత ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్గా ఎన్నికయ్యారు అప్పుడు పరోక్ష పద్ధతిలో మేయర్ను ఎన్నుకున్నారు 1986 వరకు ఆయన మేయర్గా కొనసాగారు తరువాత అంటే 1986 నుంచి 1987 వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది రెండవసారి 1987లో మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించారు అప్పుడు టీడీపీ తరఫున పోటీ చేసిన డివి సుబ్బారావు మేయర్గా ఎన్నికయ్యారు 1987 నుంచి 1992 వరకు ఆయనే మేయర్గా కొనసాగారు 1992 నుంచి 1995 వరకు మళ్లీ ప్రత్యేక అధికారే పరిపాలన సాగించారు మళ్లీ 1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సబ్బం హరి మేయర్గా ఎన్నికయ్యారు ఆయన 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో కొనసాగారు తరువాత ప్రత్యేక అధికారి పాలనకు అవకాశం ఇవ్వకుండా వెంటనే 2000లో జీవీఎంసీ పాలక వర్గానికి ఎన్నికలు నిర్వహించారు 2000లో మేయర్గా మాజీ ఎమ్మెల్యే రాజానా రమణి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు 2005 నుంచి 2007 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది ఆ తర్వాత ప్రత్యేక అధికారి పాలనలో విశాఖ మున్సిపాలిటీని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్గా మార్చారు గాజువాక మున్సిపాలిటీ 32 పంచాయతీలను విలీనం చేసి వార్డుల సంఖ్యను 72 పెంచారు దీంతో 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి పరోక్ష పద్ధతిలో మేయర్ను ఎన్నుకున్నారు 2007లో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మేయర్గా పులుసు జనార్దన్ రావు ఎన్నికయ్యారు 2012లో ఆ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది అప్పటి నుంచి నేటి వరకు ప్రత్యేక అధికారి పరిపాలనే కొనసాగుతోంది దాదాపు 9 ఏళ్లుగా ప్రత్యేక అధికారి పాలనలో ఉన్న జీవీఎంసీ పరిధిని ఇంకాస్త విస్తరించారు ఈసారి అనకాపల్లి భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు కొన్ని పంచాయతీలను జీవీఎంసీ పరిధిలోకి తీసుకువచ్చి వార్డుల పునర్విభజన చేశారు దీంతో ప్రస్తుతం వార్డుల సంఖ్య 98కు చేరింది 50 వార్డులతో మొదలైన విశాఖ కార్పొరేషన్ ప్రస్థానం 98 వార్డులకు చేరింది 1971లో ఏర్పాటైన విశాఖ కార్పొరేషన్కు 50 ఏళ్ల చరిత్ర ఉంది కానీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా 5 సార్లు మాత్రమే ఎన్నికలు జరిగాయి